కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య పాదయాత్ర చేపట్టనున్నట్లు పిసిసి ప్రచార కమిటీ అధ్యక్షుడు మధు యాష్కి స్పష్టం చేశారు. నవంబర్ 14 నుంచి 21 వరకు రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగడం బాధాకరమని మధు యాష్కి అన్నారు. ఈ ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్రం తన విధానమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మధు యాష్కి వివరణ ఇచ్చారు. ఎకరాల మాగాణం తెలంగాణ అన్నట్టు నినాదం తెలుపుతూ, మరి మాగాణం అంటే వరి పంట, తడి పంట, ఇవాళ ఒరేసుకోవద్దు, ఒరేసుకుంటే ఊరనేటట్టు మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 14 నుంచి 21 వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు 7 రోజులు రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున ఇంచుమించు 2,300 పైన కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య పాదయాత్ర చేపట్టబోతా ఉంది. మళ్ళీ అదే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వచ్చిన జగ్గారెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కల్వకుంట్ల కుటుంబ సభ్యుల ఒక ఆస్తి ఎంత? చంద్రశేఖరరావు గాని, కవిత గాని, హరీష్ రావు గాని, తారక రామారావు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 7 ఏళ్ల కాలంలో ఎన్ని వేల కోట్లకు వాళ్ళు ఎదిగినారు. రాష్ట్ర సంపదని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలలు గన్న కల నెరవేరట్లేదు కాబట్టి సమైక్య రాష్ట్రం అంటూ మళ్ళీ నినాదం వస్తేనే వారి వ్యక్తిగత అభిప్రాయం చెప్పి తప్పితే అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కాదు. అది తన వ్యక్తిగత అభిప్రాయం చెప్తూ వాళ్ళు ఇవాళ మాట ఇచ్చడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ కూడా చెప్తూ నేను పార్టీ విధానాలకి పనిచేస్తాను, పార్టీకి బలోపేతానికి పనిచేస్తాను, అందరితో కలిసి పనిచేసినప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తానని చెప్పి కూడా వారు మాట్లాడి వినడం జరిగింది.